గీతాంజలి మళ్ళీ వచ్చింది. గతంలో వచ్చిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా తాజాగా వచ్చిన మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ మూవీలో ప్రధాన పాత్రలో హీరోయిన్ అంజలి నటిస్తుండగా నటుడు శ్రీనివాస్, శకలక శంకర్ తదితరులు నటించారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీతో వచ్చే సినిమాలకు చాలా అదిరిపోయే స్పందన ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి, అందులో చాలా వరకు విజయాన్ని అందుకున్నాయి. అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకునేది గీతాంజలి సినిమా ఒకటి. అంజలి ప్రధాన పాత్రలో పోషించిన ఈ చిత్రం గతంలో సక్సెస్ అవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాను చేశారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి పబ్లిక్ నుంచి ఎలాంటి టాక్ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ మూవీని గీతాంజలి మళ్ళీ వచ్చింది. శివ తుర్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణ నిర్మించారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, శకలక శంకర్, సత్య, అలీ, రవిశంకర్, శైలజ ప్రియ తదితరులు నటించారు. ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందించారు. సినిమా షూటింగ్ కోసం ఓ పాడుబడ్డ ఇంట్లోకి కొంతమంది వెళ్లటం, అక్కడ వాళ్లకు నిజమైన దెయ్యాలు కనిపించడం, ఆ తరువాత నుంచి వాళ్లకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వాటి నుంచి అందరూ ఎలా బయటపడ్డారు అనే అంశాలతో తెరకెక్కిన చిత్రమే గీతాంజలి మళ్ళీ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ భారీగా ఏర్పడింది. తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఇప్పటికే చాలా చోట్ల ప్రదర్శితం అయింది. దీన్ని చూసిన నెటిజన్స్ వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది నవ్వించే మూవీ. కామెడీ స్టార్ అందరూ కలిసి నటించిన ఈ చిత్రం ఇంటర్వెల్ ట్విస్ట్ బోనస్ అని చెప్పాలి. మొత్తంగా ఈ చిత్రం టైంపాస్ అయ్యేలా ఉంటుందని చెప్పుకోవచ్చు. శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి నటించిన గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాను చూసిన మరో నెటిజన్ ఇలా స్పందించాడు. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా సెకండ్ హాఫ్ చాలా కామెడీగా ఉంటుంది. సత్య, సునీల్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అదిరిపోయాయి. మెథడ్ యాక్టింగ్ సీన్స్ అయితే సూపర్ గా ఉన్నాయని అంటున్నారు. ఎంతో మంది కమెడియన్లు నటించిన గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీని వీక్షించిన మరో వ్యక్తి గీతాంజలి మళ్ళీ వచ్చింది సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది. ఇందులో ఇంటర్వెల్ ట్విస్ట్ కొన్ని నవ్వించే సన్నివేశాలు బాగున్నాయి, కానీ స్టోరీ బోరింగ్ గా ఉండటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే, లీడ్ రోల్స్ ప్రభావం చూపకపోవడంపై మైనస్ అని కొంతమంది అంటున్నారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఇది డీసెంట్ గా సాగిపోయే హారర్ కామెడీ చిత్రం. ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉన్నా వినోదాత్మకంగా సాగింది. కమెడియన్లను కూడా బాగా వాడుకున్నారు. సునీల్ కమెడియన్ గా మంచి ట్రాక్ ఇచ్చారు. మొత్తంగా హారర్ టచ్ చేస్తూ సాగే ఈ చిత్రం మంచి ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అంజలి 50వ సినిమాగా వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చిందికి సంబంధించి ఇప్పటి వరకు చూసిన ట్వీట్ ను బట్టి దీనికి మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంతమంది ఈ మూవీ బాగుందని అంటుంటే మరికొందరేమో యావరేజ్ గా ఉందని చెప్తున్నారు, కానీ కామెడీ మాత్రం వర్కౌట్ అయిందని అంటున్నారు. ఏదేమైనా మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఒకసారి చూడవలసిన చిత్రంగా భావిస్తున్నారు.